హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఈరోజు మనం టొమాటో కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది హెల్తీ వర్షన్ పచ్చడి. బీపీ, షుగర్లు ఉన్న వాళ్ళైనా, పచ్చళ్ళ జోలికి వెళ్ళొద్దు అని డాక్టర్స్ చెప్పిన వాళ్ళైనా సరే ఈ పచ్చడిని హాయిగా రోజు తినచ్చు, ఎందుకంటే ఇది హెల్తీ వర్షన్. దీనికోసం 1/2 కప్పు వేరుశనగ పప్పు లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇది రైస్, అట్లు, ఇడ్లీ, గారెలు దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర, పండినటువంటి 1/2 కిలో టొమాటో ముక్కలు వేసి నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకొని 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 పెద్ద కట్ట కొత్తిమీర తరుగు కాడలతో సహా వేసుకోవాలి. ఓసారి కలుపుకొని 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది టేస్టీగా ఉండడంతో పాటు చాలా అరోమాటిక్గా ఉంటుంది కొత్తిమీర యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు 1/2 చెంచా అల్లం తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఇందాక వేయించుకున్నటువంటి వేరుశెనగ పప్పుని పొట్టు తీసుకుని పొడి చేసుకోవాలి. మగ్గించుకున్న టొమాటో కొత్తిమీర మిశ్రమాన్ని కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి. అంటే చట్నీ రెడీ. ఇది చాలా టేస్టీ. మీరు ట్రై చేసి మీకెలా నచ్చిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి.